హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దేది టిఆర్ఎస్ పార్టీ అని రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్ అన్నారు. మహానగరం గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా వివేకానంద నగర్లో 122వ డివిజన్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం గెలిస్తేనే ప్రజలు సుఖ సంతోషాలు శాంతి భద్రతతో ఉంటారని వినోద్ కుమార్ తెలిపారు. రోజు అసలు ఇంటికెళ్ళి బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వస్తాడా రాడా అనే భయాందోళన పరిస్థితిలో ఇటువైపు కాదమ్మా మీ ద రెస్ట్ ఆఫ్ ది హైదరాబాద్ సిటీ. ఇది ఇది న్యూ సిటీ కాబట్టి ఇక్కడ చూడలేదు మనం. కాబట్టి దయచేసి మీ మిగతా ఫ్రెండ్స్ ఎల్స్వే అవర్ గవర్నమెంట్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ కె చంద్రశేఖర్ రావు గారు ఇలా ఐటీ మొత్తం అమెజాన్ లాంటి కంపెనీలు లేకపోతే మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ సిలికాన్ వ్యాలీ తర్వాత వాళ్ళ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో పెట్టుకున్నారు. వాట్ ఈస్ ద రీజన్? సింపుల్, ఏంటంటే బికాస్ హైదరాబాద్ ఈజ్ ఎ హ్యాపెనింగ్ సిటీ, లా అండ్ ఆర్డర్ బాగుంది, ఎలక్ట్రిసిటీ 24 అవర్స్ ఉంది, వాటర్ సప్లై ఉంది. ఇలా హైదరాబాద్కు కేసీఆర్ గారు ఏ విధంగా ఆలోచన చేశారంటే నెక్స్ట్ 20-50 అంటే ఇంకా 30 ఏళ్ళే, 20-50 అంటే అయ్యో ఎంత దూరం అనుకోవచ్చు, ఇంకా 30 ఏళ్ళు, ఇంకా 30 ఏళ్ళ లోపల హైదరాబాద్కి 2 కోట్ల జనాభా ఎదుగుతుందని చెప్పి ఆలోచన చేసి ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ వెంబడి ఒక పెద్ద పైప్ లైన్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. టెండర్స్ పిలిచాం. కేశవపూర్ అనే విలేజ్లో ఒక మ్యాన్ మేడ్ వాటర్ బాడీని క్రియేట్ చేశాం. సో 24 అవర్స్ ఇటు కృష్ణా నది వైపు నుండి అటు గోదావరి నది వైపు నుండి అనుసంధానం చేసి 24 గంటలు హైదరాబాద్లో నీళ్ళు ఇచ్చే విధంగా కూడా ఆలోచన చేస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి మరి మిగతా విషయాలు ఫ్లైఓవర్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాము, బట్ ట్రాఫిక్ ఇస్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం. నేను లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ జకర్తా వెళ్ళింటిని పార్లమెంట్ మెంబర్గా ఒక కమిటీలో వెళితే అక్కడ ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉంటే ఎవరో ఒకరు కారు తీసుకొని వెళ్ళిపోతారు ఇంట్లోకి, వెళ్ళి కారు రోడ్డు మీదకి వెళ్తారు, ఇంకా మిగతా వాళ్ళు ఇంట్లో టిఫిన్ చేసుకొని